రోడ్డ మీద కట్టడాలు ఉన్నప్పుడు రోడ్డ మీద విగ్రహాలు ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఆ దారిలో పోతామంటే విగ్రహాలు చూస్తూ యాక్సిడెంట్లు అవుతాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. మేము కూడా ఎప్పుడో ఆర్డర్స్ కూడా ఇచ్చాము. మీరు క్వశ్చన్ కన్ఫర్మ్ అవ్వాలి చంద్రబాబు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉన్నప్పుడు కానీ, మామూలు ఎంపీగా ఉన్నప్పుడు కానీ చట్ట వ్యతిరేకంగా కొన్ని వేల విగ్రహాలు రాజశేఖర్ విగ్రహాలు పెట్టాడు అధ్యక్ష. ఆయన చట్టాల గురించి మాట్లాడుతున్నాడు అధ్యక్ష. విగ్రహాలు అనేటువంటి అధ్యక్ష ఇవాళ నేను మాట్లాడకూడదు. పెద్దలు వారు కూడా ప్రస్తావించాల్సింది కాదు. ఇది విగ్రహాల అధ్యక్ష ఒక రాజశేఖర రెడ్డి గారి కాదు, విగ్రహాలే కాదు అధ్యక్ష. ఇది మన రాష్ట్రంలో ఉండేది. ఆనాటి ముఖ్యమంత్రిగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కూడా అందరం కలిసి పెట్టిన రోజులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే పెద్దలు జాతీయ నాయకులు పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారిది, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది, సుభాష్ చంద్రబోస్ గారిది, ఇటీవల కేంద్ర ప్రభుత్వం వచ్చాక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహాలు ఇవన్నీ కూడా వచ్చినాయి అధ్యక్ష. ఇవాళ ఇవన్నీ పెట్టి తీయాలి అని అంటే జరిగే పని అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారనేటువంటి మాట కూడా మాట్లాడారు ఆయన. తెలిసి మాట్లాడారో తెలియక మాట నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. నేను చెప్తున్నా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 5 రూపాయలు 10 రూపాయలు వేసుకొని ప్రతి వాడ వాడలా రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు అధ్యక్ష. మీకు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు అంటే అంత కడుపు మంట ఎందుకు అధ్యక్ష? నాకు అర్థం కాలేదు. విజయవాడలో ఎవరికీ అడ్డం లేని చోట రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంటే రోజు ఈయన వెళ్తుంటే చూసి ఓర్వలేక ఆ విగ్రహాన్ని తీసేసినటువంటి మహానుభావుడు పెద్ద మనిషి అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నాకు కడుపు మంట ఏంటి అధ్యక్ష? రాజశేఖర రెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్ చరిత్ర దిశ ఎవరిదైనా మీకు తెలియదా? రాజశేఖర రెడ్డి నాకు ఎంత మంచి స్నేహితుడు అంటే మేమిద్దరం మంత్రులుగా ఒక రూమ్ లో పడుకున్నాం అధ్యక్ష. మేమిద్దరం మీద అంత క్లోజ్ ఫ్రెండ్ చెప్పండి. ఇది ఎవరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలియకపోవచ్చు అధ్యక్ష. 78 83 మా ఇద్దరులో ఇక్కడ రెండో వాళ్ళు తెలుస్తుంది. మా అంత మంచి స్నేహితులు ఎవరు లేరు అధ్యక్ష. వినండి, మా మధ్య రాజకీయ విరోధం తప్ప వ్యక్తిగత విరోధం లేదు. నేను తెలుగుదేశానికి వచ్చాను, ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు. రాజకీయంగా పోరాడడం తప్ప వ్యక్తిగతం కాదు. ఆయన విగ్రహం పైన నాకేం కలుగుతుంది లేదో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్ ఓన్లీ ప్రైవేట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్టెడ్ అనాథరైజ్లీ ఇన్ ప్రైవేట్ ల్యాండ్స్. అంతేగాని విచ్ కెన్ బి టేకెన్ ఓవర్ బై ద కోర్ట్. అంతేగాని దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు వాటర్ బాడీస్ అండ్ పార్క్స్. పబ్లిక్ పర్పస్ కోసం ఏదైనా ప్రైవేట్ బిల్డింగ్స్ ఏదైనా ప్రైవేట్ సంస్థలో ప్రైవేట్ స్థలాలలో ఏదైనా కట్టి ఉంటే దానికి పబ్లిక్ పర్పస్ కోసం గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయొచ్చు అని చెప్పిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ట్విస్ట్ చేసి వాటర్ బాడీస్కు పార్క్స్కు దాన్ని లింక్ చేసి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వక్రీకరించి ఆ జడ్జిమెంట్ను చూపించే కార్యక్రమం చేశాడు. నిజంగానే ఆ జడ్జిమెంట్లో అంతే పంచు గన ఉండింటే అంతే పసయ ఉండింటే గన ఎందుకు హైకోర్టులు అదే జడ్జిమెంట్ను చూసిన తర్వాత కూడా డిమాలిషన్ చేయడానికి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి అధ్యక్ష? అంతకన్నా ఇంకా అర్థం కావడం లేదు అధ్యక్ష.